చావే దిక్కు అనుకుంటున్నారని వైఎస్ శర్మిల అంటున్నారు. ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కళ్ళు తెస్తుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చేతిలో ఉన్నది గుండెనా బండనా అంటూ వైఎస్ శర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత స్థితిగతులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపుల్లో కూడా లేవని అన్నారు. రాష్ట్రం వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగంతో యువకులు చావే దిక్కు అనుకుంటున్నారని అన్నారు. ప్రతి నిరుద్యోగి ఆశకి ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాలకులు వారి నుదుటిపై మరణ శాసనం రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేతిలో ఉంది గుండెనా బండనా అంటూ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ శర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న ప్రస్తుత స్థితిగతులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపుల్లో కూడా లేవని అన్నారు. రాష్ట్రం వచ్చి ఏడేళ్లైనా నిరుద్యోగంతో యువకులు చావే దిక్కు అనుకుంటున్నారని ఆమె ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన అప్డేట్స్ మరి రిపోర్ట్ వాసిం నుండి తెలుసుకుందాం. వాసిం చెప్పండి, శర్మిల పర్యటన వివరాలు ఏంటి, ఆమె ఎందుకని ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు? ఆల్రెడీ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టే షర్మిల పార్టీ విషయంలో అందరికీ సంతృప్తం ఉండదు. అయితే ఈ విధంగానే గతంలో కూడా షర్మిల ఒక దీక్ష ద్వారా షర్మిల నిరుద్యోగులపై ఒక దీక్షని చేపట్టుకొని మొత్తం మీద నిరుద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం అంటూ కూడా ఆమె ట్విట్టర్ ద్వారా, అదేవిధంగా దీక్ష ద్వారా కూడా ఆమె మొత్తం మీద తెలంగాణ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తెప్పించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం నిరుద్యోగులపై ఆమె చేస్తున్న పోరాటానికి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం నిరుద్యోగులు యువత మొత్తం మద్దతు తెలపడానికి కూడా సిద్ధమైందని తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది కూడా మనస్తాపానికి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే వాళ్ళ కుటుంబాలకు షర్మిల ఈ రోజు ఒక మొదటి అడుగుగా కలిసి వాళ్ళకు మొత్తం మీద వాళ్ళు ఉండే వాళ్ళని మొత్తం మీద ఒక పరామర్శించడానికి వెళ్తే వెళ్తున్నారని తెలుసుకుంది. థ్యాంక్ యూ శర్మిల.
తెలంగాణ రాష్ట్ర అవుతున్న దినోత్సవాన్ని పురస్కరించుకుని